భారత దేశ చరిత్ర పుటల్లో నిలిచే ఒక రోజు అద్భుతమైన ఘట్టాన్ని చూశాం. దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వారి జయంతి రోజునే మన తెలంగాణ రాష్ట్ర సాధకులు ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనుమలు శ్రీ ప్రకాష్ అంబేద్కర్ జీ, అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రం సాధించిన ఘనత మరియు చరిత్రలో నిలిచిపోయే ఈ విగ్రహ స్థాపన, ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారు తీసుకున్న ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని అందించాలన్న లక్ష్యంతోనే ఈ విగ్రహాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా అమలవుతున్నటువంటి దళిత బంధు పథకం ఒక విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంది. దశాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో దళిత బంధు ద్వారా సీఎం కేసీఆర్ గారు వెలుగులు నింపారు. రాష్ట్రంలోని 38,323 మంది ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి చేకూరింది. అదేవిధంగా రానున్నటువంటి సంవత్సరంలో 17,700 కోట్ల బడ్జెట్ను కేటాయించి 177,000 మందికి దళిత బంధు అమలు చేస్తుంది. ఈ 9 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను అందిస్తూ మరి ప్రజల బన్నలను పొందుతూ ఉంది. అంతేకాకుండా ఈ విగ్రహ నిర్మాణంలో సీఎం కేసీఆర్ గారు సూచనలతో ఎప్పటికప్పుడు మార్పులను సూచిస్తూ గౌరవ మా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అదేవిధంగా నిరంతరం పర్యవేక్షణతో పనులు పూర్తి చేయడానికి ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అభినందనీయం. అదేవిధంగా విగ్రహ రూపశిల్పి రామ్జీ సుతార్జీ గారికి, అదేవిధంగా ఈ సంస్థ ఎవరైతే నిర్మాణం చేపట్టి సకాలంలో పూర్తి చేసినారో కేసీపీ సంస్థ ఏజెన్సీ వారికి, డిపార్ట్మెంట్ అధికారులకు, అదేవిధంగా మా ఎస్సీ శాఖ అధికారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా అంబేద్కర్ గారి విగ్రహ రూపకల్పన నుండి ఆవిష్కరణ కార్యక్రమం వరకు పాల్గొనేటువంటి అవకాశం కలిగినందుకు నాకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాను. మీ అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 132వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై కేసీఆర్, జై భారత్.